జీవితంలో పెళ్లి చాలా స్పెషల్. తమ మ్యారేజ్ ని ఓ స్వీట్ మెమరీలా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు యువతి యువకులు. పెళ్లి రోజున స్పెషల్స్, సర్ప్రైజ్లు ప్లాన్ చేసుకుంటూ హడావిడి చేస్తున్నారు. బ్రెజిల్లో ఉంటున్న వధువు తల్లిదండ్రులను విమానంలో పిలిపించి ఆమెకు స్పెషల్ సర్ప్రైజ్ లా ప్లాన్ చేశాడు ఓ వరుడు. తన పేరెంట్స్ ను చూసిన భార్య ఆనందంతో ఒక్కసారిగా ఏడవటం మొదలుపెట్టింది. అనంతరం వారిని కౌగిలించుకుని తన సంతోషాన్ని కన్నీళ్ల రూపంలో వారికి తెలిపింది. ఓ అంకుల్ రోడ్డుపై ట్రాఫిక్ పోలీసుతో కలిసి స్టెప్పులు ఇరగదీశాడు. ఈ వీడియో చూసిన నిర్జనులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకి క్యాప్షన్ గా ఫ్రెండ్లీ పోలీసింగ్ కు అద్భుతమైన ఉదాహరణ ఇదేనంటూ రాశారు. ఈ వీడియోని చూసిన నిర్జనులు కూడా అదిరిపోయే కామెంట్స్ పెడుతున్నారు. పుష్ప సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ సామి సామి డాన్స్ తో అందరినీ ఫిదా చేసింది ఓ బామ్మ. తన ఎనర్జెటిక్ స్టెప్పులతో అదరకొట్టేసింది. రష్మిక మదన స్టైల్లో బామ్మ ఊపేసింది అంటూ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సూపర్ బామ్మ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ స్పీడ్ పెంచింది సర్కారు వారి పాట టీం. తాజాగా ఈ సినిమా నుంచి మాస్ బీట్ సాంగ్ కు సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చింది. మాసియెస్ట్ సాంగ్ ఆఫ్ ది సీజన్ అని చెప్తున్న మామ మహేష అనే సాంగ్ లిరికల్ వీడియో రేపు రిలీజ్ చేస్తున్నట్లుగా వెల్లడించారు మేకర్స్. రేపు జరగనున్న ప్రీ రిలీజ్ వేడుక టీవీ 9 లో ఎక్స్క్లూజివ్ గా ప్రసారం కానుంది. భక్తుల పాలిట కొంగు బంగారంగా కడప జిల్లా రైల్వే కోడూరులో వెలిసిన గంగమ్మ తల్లి జాతర అత్యంత వైభవంగా నిర్వహించారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత జరగడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అమ్మ చల్లని చూపు తమపై ఉండాలని ప్రార్థించారు. డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు హైదరాబాద్ పోలీసులు. విశాఖ ఏజెన్సీ 2 హైదరాబాద్ గంజాయి సరఫరాపై నజర్ పెట్టిన పోలీసులు పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి స్మగ్లింగ్ చేసే ముఠాను అరెస్ట్ చేశారు. గంజాయి స్మగ్లింగ్ చేసే సరస్వతి అనే మహిళా గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి 36 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సత్యసాయి జిల్లాలో యువతి మృతి ప్రకంపనలు రేపుతోంది. బీఫార్మసీ విద్యార్థినిపై మల్లాపల్లి తోటలో అత్యాచారం చేసి హత్య చేశారని బంధువులు, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు పెనుగొండ మార్చరీ దగ్గరకు రావడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. కరోనా వైరస్ గాల్లో ఉండగలదని, గాలి ద్వారా వ్యాపించగలదనడానికి సరైన ఆధారాల్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం కోవిడ్-19 చికిత్స అందించిన ఆసుపత్రులు, కోవిడ్-19 రోగుల్ని ఉంచిన గదులు, హోమ్ ఐసోలేషన్ లో పాటించిన కోవిడ్-19 రోగులున్న గదుల నుంచి గాలి నమూనాల్ని సేకరించి పరిశోధన చేశారు. ప్రపంచంలో అత్యంత వేగంగా బంతులు సంధించే బౌలర్లలో ఒకడైన ఉమ్రాన్ మాలిక్ సరికొత్త రికార్డు సాధించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్తో పోరు సందర్భంగా మరింత వేగంతో బంతిని సంధించాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ సందర్భంగా ఉమ్రాన్ మాలిక్ డెలివరీ చేసిన బంతి గంటకు 150 కిలోమీటర్ల వేగంతో విసిరాడు.